అమ్మ మామూలుగా ఇంట్లో మనం దీపారాధన ఫస్ట్ పటాలన్నీ తెచ్చుకొని చాలా ఉత్సాహంగా చేస్తాం కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పటాలు ఏదో ఒక రూపంలో ఇదైతూ ఉంటాయి లోపల చినిగిపోవడం అర్థం పగిలిపోవడం అయితే చాలా మటుకు అందరం ఏం చేస్తాం వెళ్ళి గుళ్ళల్లో కానీ లేకపోతే చెట్టు కింద పెట్టేస్తూ ఉంటాం అది కరెక్టేనా అట్లా పెట్టడం ఇంకొంతమంది అయితే కవర్లో కట్టి ఎక్కడో అటకపైన పెడతారు మీరు అడిగారు కదా కరెక్టేనా అని అడగడంలోనే తెలుస్తుంది మీకు కొంచెం డౌట్ ఉంది అంతే కదా కరెక్ట్ కాదేమో అని డౌట్ ఉంది కదా అదే కరెక్ట్ అంటే మీ డౌటే కరెక్ట్ కరెక్ట్ కాదు అన్నదే కరెక్ట్ అలా చేయకూడదమ్మా మీరు ఇంట్లో పూజ చేసింది ఉంది కదా మీరు పూజ చేసిన దానిలా బయట ఎలా పడేస్తారు మీరు ఎందుకు పూజ చేస్తారు అది చాలా విలువైనది పవిత్రమైనది మనకేదో ఉపయోగపడేది దానివల్ల ఏదో మేలు జరుగుతుందని కదా పూజ చేశారు అట్లా పూజ చేసినటువంటి దాన్ని పనికిరాని చెత్తలాగా కాళ్ళు తుడుచుకునే పట్టాలాగా చిరిగిపోయిన చెప్పులాగా అలా బయట పారేస్తారా తప్పు కదా ఆఖరికి దేవుడికి పెట్టిన పూలే మనం అలా పడేయమే ఆ పూలు ఎండిపోతే కూడా తీసుకెళ్ళి ఓ తోట పెట్టి తర్వాత తులసి మొక్కలోనో పూర్వం ఇది ఉండేది పొట్లపాదులు ఉండేవి వాటి దగ్గర అశుచిగా ఉన్నవాళ్ళు వెళ్ళరు కనుక వాటి మొదళ్లలోనూ వేసి అలా చేసేవాళ్ళం ప్రవహిస్తున్న నీళ్ళల్లోనూ అట్లాంటి పూజించినటువంటి పూలనే అట్లా చేస్తే పూజ చేసిన పూలని ఆ పూలతో ఎవరిని పూజించామో ఆ దేవత యొక్క మూర్తిని అలా పడేయడం సరైనటువంటి పద్ధతి కాదమ్మా అట్లా చెయ్యకూడదు దేవాలయాల్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా ఈ విగ్రహాలన్నీ దేవాలయం చెత్తకుండీ కాదు కదా మనకి పనికిరాని తీసుకెళ్ళి అక్కడ పెడితే మీకు పనికిరాదనే కదా అక్కడ ఇచ్చారు మీకు పనికిరాందని ఇచ్చారంటే దేవాలయాన్ని చెత్తకుండీ ఇలా భావించినట్టేనా ఆలోచించండి కనుక చెత్తకుండి కాదు కనుక అక్కడ పెట్టకూడదు అలాగే చెట్టు మొదట్లో సాధారణంగా తీసుకెళ్లి రావి చెట్టు వేప చెట్టు వాటి మొదట్లో పెడతారు ఎందుకంటే అవి పవిత్రమైనవి వాటి దగ్గర ఎవరు కూడా మలమూత్రాలు చెయ్యరు గనక అక్కడ పెట్టేస్తే మన పని అయిపోయిందని అది కూడా తప్పే కదా నువ్వు పూజించింది దాన్ని అలా పారేస్తావా నీ శరీ శ మనిషి చనిపోతేనే ఈ శరీరాన్ని పడేటం లేదే తీసుకెళ్ళి దాన్ని సంస్కరిస్తున్నారే అలాగే పెంచినటువంటి కుక్కలు మొదలైనవి చనిపోతే ఒకటి వీధిలో పారేయకుండా మన పెంపుడు కుక్క అయితే దానికి ప్రత్యేకంగా క్రెమెటోరియమ్స్ అవి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారే అట్లాంటిది నువ్వు పూజించిన దేవత యొక్క విగ్రహాన్నో బొమ్మనో తీసుకెళ్ళి అట్లా పడేస్తావా తప్పు కదా చేయకూడదు అయితే కాగితం చిరిగిపోవడమో అద్దం పగిలిపోవడమో అయింది అద్దం పగిలితే అద్దం వేయించుకోండి కాగితం చిరిగిపోయిందనుకోండి దానిని అద్దము దాని ఉన్నటువంటి మిగిలిన భాగాలు ఉంటాయి కదా ఫ్రేము అలాంటివి అవన్నీ పక్కన పడేసి ఎక్కడన్నా వాటిని కూడా కడగండి ఒకసారి కడిగేసి దానికి ఉన్న పవిత్రతనంతా పక్కకు పెట్టిన తర్వాత దాన్ని తీసి నీళ్లల్లో పడేయండి ఇంట్లో నీళ్లల్లో పారేస్తే ఓ రెండు రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజులు అయ్యాక దాని మీద ఉన్నటువంటి ఆ అంతా ఏదైతే ఉందో అదంతా పోతుంది పోయిన తర్వాత తీసుకెళ్ళి ఆ నీళ్ళని ఆ కాగితం మొక్కని ఎవరు తొక్కని చోట వేయండి అంటే రావి చెట్టు మొదల టంటి చోట తొక్కని చోట వెయ్యాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేసి అక్కడ దాన్ని మళ్ళీ అక్కడ అందరూ మలమూత్రాలు చేసేసి చెత్త పడేసి కుక్కలు పీక్కు తిని ఇట్లాంటివి లేని చోట పడేయాల్సి ఉంటుంది మన శరీరాన్ని ఎంత పవిత్రంగా తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత అగ్ని సంస్కారం చేస్తున్నారో అట్లా చేయాలి అందుబాటులో కనుక ఉన్నట్టయితే ప్రవహిస్తున్న నీళ్లల్లో వదిలిపెట్టినట్టయితే పర్వాలేదు లేదమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్లు అన్ని తీసి ఆ ఫోటోని ప్రవహిస్తున్న నీళ్ళలో వేయమంట అది కూడా అర్థం లేకుండా అర్థము మేకులు ఆ చెక్క ముక్కలు కాకుండా వాటిని కూడా కడిగి పక్కన ఎక్కడన్నా పడేయండి ఆ కాగితం ముక్క మాత్రమే కదా దాన్ని నీళ్లలో ప్రవహిస్తున్న నీళ్లలో నమస్కారం చేసుకుని పడేయండి లేదు మనకు అందుబాటులో లేవంటే ఇంట్లోనే ఒక పెద్ద బకెట్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో నానబెట్టి ఆ ముఖ చిత్రం అది చిత్రం అంతా కూడా కరిగిపోయేదాకా ఉంచి అప్పుడు ఆ నీళ్ళని ఆ కాగితం ముక్కని అలా పడేయండి ఆ పవిత్రత ఆ లేకపోయిన తర్వాత కూడా ఉంటుంది కదా పవిత్రత ఒక మనిషి చనిపోయాక ఈ శరీరాన్ని పలానా వాళ్ళ శరీరం అని దాన్ని గౌరవిస్తున్నామా లేదా మరి దైవానికి సంబంధించినటువంటి చిత్రం ఉంటే దాన్ని గౌరవించకుండా పోవడంలో ఏమంత న్యాయం ఉందో చెప్పండి అమ్మాది కరెక్టే అన్నీ గుళ్ళల్లో పెడతారు చాలా తప్పు గుడి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పాక గుళ్ళల్లో పెట్టారంటే గుడిని మీరు చెత్తకుండీలా భావించినట్టు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు దాన్ని వాళ్ళు కూడా ఏదో చెయ్యాలి కదా అలాగే ఇంట్లో విగ్రహాలు ఉంటాయి మేము చాలా కాలం పూజ చేస్తాం మా పిల్లలు చేయటం మనకంతా పిల్లల్ని అమెరికాలో ఉండాలని కోరుకుంటాం కదా వాళ్ళు చెయ్యరు పూజ ఈ విగ్రహాలు ఏం చేయాలి మా తర్వాత అని చెప్పి గుళ్ళల్లో ఇచ్చేయడం ఎంతమంది విగ్రహాలని వాళ్ళు బాగు చేసి పూజ చేస్తారు మా గుళ్ళల్లో విగ్రహం ఇచ్చేస్తే అయిపోలా ఏదైనా విగ్రహం ఇస్తే ఒక ఏడాది పాటు దానికి దోపదికి పన నైవేద్యాలు పెట్టడానికి కావాల్సిన సొమ్ము ఇవ్వాలి అవి ఇవ్వకుండా విగ్రహాలు ఇచ్చి చూసుకోమంటే పని పాట లేదా అంటే ఇప్పుడు మామూలుగా విగ్రహం పటాలు అయితే ఇట్లా చేస్తాం విగ్రహాలు అయితే మీరు అన్నట్లు అక్కడ ఇచ్చి సరిపోతుంది ఎక్కడ చేస్తారా ఎక్కువ మంది ఇస్తే ఎన్ని విగ్రహాలు వాళ్ళు అది విగ్రహాలు నల్లబడకూడదు వాటిని పులికాపు చేయాలి బాగు చేయాలి ఎంత ఎంత చేస్తారు అసలు విగ్రహాలు పెట్టుకోకండి ఓపిక లేనప్పుడు మీ మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో విగ్రహాలు పెట్టుకోకండి పటానికి పూజ చేసుకోండి ఏదన్నా పండగల్లో చేయాలంటే పసుపు గౌరిదేవిని వినాయకుడిని చూసి ఉబ్బు చేసుకోండి అయిపోతుంది అన్నట్లు దాన్ని మనం చేయగలిగితేనే ఉంచుకోవాలి కొత్త కొత్త వ్రతాలు కొత్త నోములు మొదలు పెట్టే వాళ్ళు కూడా అదే చెప్తారు మీ తర్వాత మీ పిల్లలు ఎవరన్నా కొనసాగించేటైతే చేయండి లేకపోతే పక్కింటి వాళ్ళు ఇంటో చేసుకుంటే వీళ్ళు దండం పెట్టుకోండి నిజమే కదా అమ్మ ఇప్పుడు మామూలుగా విగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటే వంశ పూజ పూజా విధానం ఉంటుంది కదా వాళ్ళకి అది లేనప్పుడు వంశ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు స్టేట్స్ లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అవును మా తాత ముత్తాతల నుంచి వచ్చింది మా అత్తగారు అత్తగారు చేసుకున్నారు వాళ్ళ అత్తగారు ఇంకా వాళ్ళ అత్తగారు కూడా చేసిన విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్నవి పెద్దవి ఉండవు సాధారణంగా అవి వచ్చాయి నా దాకా వచ్చాయి నేను చేసా నాకు చేసేవాళ్ళు లేరు అనుకుందాం పిల్లలు లేకపోవచ్చు ఉన్నా చేసేవాళ్ళు కాకపోవచ్చు ఈ దేశంలో లేకపోవచ్చు అనేక కారణాలు ఉంటాయి మరి ఏం చేయాలి వాటిని అంటే దీనికో మార్గం ఉంది కొత్తగా పెళ్ళవుతున్న అమ్మాయిలు ఉంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే పెళ్ళయ్యే వాళ్ళకి మీకు ఎవరికన్నా పూజ చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగి మీరు వాళ్ళు కొత్త విగ్రహాలు కొనుక్కోకుండా మీరు పూజ చేసిన విగ్రహం ఇస్తే వాళ్ళకి మంచిది ఒక వందేళ్లుగా పూజలు అందుకున్న విగ్రహం మీరు పెట్టుకుంటే మీకు మంచిది అని వాళ్ళకి ఇవ్వండి దాంతో కొంచెం సొమ్ము పెట్టి ఇవ్వండి అది అలా చేస్తే ఏమవుతుంది వీళ్ళు నా వంశ పరంపరకి చెందిన వాళ్ళు కాకపోయినా ఈ పూజ వాళ్ళు చేసుకుంటారు ఈ విగ్రహంతో అది ఎక్కడో పారేసి అనాథాశ్రమంలో అమ్మ అమ్మా నాన్నలను పడేస్తున్నాం మరి విగ్రహాలను కూడా ఎక్కడ పడేయాలి వాటిని కూడా అనాథాశ్రమాలు పారేస్తామా తప్పు కదా అందుకని వాళ్ళు ఎవరైనా పూజ చేసుకుంటాము అని కుతూహలం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అది కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తే కనీసం నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళో చేస్తారు నా వయసు వాళ్ళకి ఇస్తే అట్లా అందువల్ల కొన్నాళ్ళు చేస్తారు అని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి విగ్రహాలు ఇస్తే వాళ్ళకి మంచిది మీరు ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా పూజ చేసినటువంటి విగ్రహాలు గనక వాళ్ళకి మేలు కలుగుతుంది మనకు కూడా విగ్రహం పూజ లేకుండా పోతుంది అన్నటువంటి బెంగ ఉండదు ఇది ఒక పద్ధతి అమ్మా బాగుందమ్మా మీరు అన్నట్టు ఏంటంటే పూజ ఆగిపోకుండా ఉండడం కావాలి ఆ విగ్రహానికి ఇన్నాళ్ళు చేసాం ఇప్పుడు లేకపోతే అదే చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా